అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం కూడా చాలా పెద్ద అదృష్టం అది. ఎందుకంటే రాజేంద్రుడు గజేంద్రుడు నాకు లేడీ గెటప్లో ఏం సినిమా సార్ సార్ చేసింది ఆంటీ మేడం మేడం అనే సినిమా చూసినప్పుడు అనుకునేవాడిని లైక్ అరే ఇలాంటి సినిమా ఫ్యూచర్లో ఎక్కడన్నా వస్తే నేను చేయాలి లేడీ గెటప్ అంటే చిన్నప్పుడు అలా అనిపించింది ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఆయన ఎమోషనల్ కానీ లేదంటే కామెడీ కానీ ఎవ్రీథింగ్ అని పండించడంలో అందరికి తెలిసిందే హీఈస్ లెజెండ్. సో ఆయనతో వర్క్ చేయడం అదృష్టం. అండ్ ఈరోజు ఒక అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నానంటే ఓపెనింగ్ రోజు నిన్న సార్ వాళ్ళతో డిస్కస్ చేశాను, ఈరోజు నా బర్త్డే యాక్చువల్లీ 18th రోజు నా బర్త్డే. అట్ ది సేమ్ టైం ఈరోజు షూటింగ్, సో ఇదే షూటింగ్ సంవత్సరం అంతా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం అంతకుముందు నేను స్టార్టింగ్ నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అనౌన్స్మెంట్ చేసినాను ప్రతి సినిమాలో 10% చారిటీకి ఇస్తున్నానని. సో ఈరోజు నా బర్త్డే రోజు పార్టీకి బదులు నేను ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ 10th వరకు నేను చూసుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్.